ఈ సమయంలో మీ ప్రక్క వారికి నవ్వుతూ చెప్పండి, దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. అన్నీ కూడా నువ్వు అడిగినవన్నీ కూడా పొంది ఉన్నామని ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు? చేతులెత్తండి. ఇప్పుడు అడిగాం, దేవుడి ఇస్తాడు అనే విశ్వాసం, దేవుని స్తోత్రం మీరు అందరూ కలిగి ఉన్నారు. మంచిదండి. దేవుని వాక్యానికి, దేవుని వాక్యాన్ని మనం చాలా శ్రద్ధగా వినాలి. ఏమంటే మీరు శ్రద్ధగా వహించాలి. మీరు చెవులనట నీ దగ్గర యెహోవా మాటను శ్రద్ధగా విని, వినటం ద్వారా దేవుడు క్రియ చేస్తాడు. నీలో జీవం వస్తుంది, నీలో శక్తి వస్తుంది, నీలో ఉన్న చీకటి తొలగిపోద్ది. వాక్యము వెల్లడి అగుడుతుడనే వెలుగు కలుగుద్ది, చీకటి నీలో పారిపోద్ది, వెలుగుతో నువ్వు నింపబడతావు, నీ హృదయం వెలిగించబడుద్ది. నువ్వు గొప్ప వెలుగుగా, నీ హృదయం వెలుగుగా అయితే నీ ముఖం కూడా వెలుగుగా మారిపోద్ది. దేవుని వాక్యం వింటూ ఉండగానే కొంతమంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవుని వాక్యం వింటూ ఉండగానే మారు మనసు పొందేశారు, బాప్తీసం తీసేసుకున్నారు. ఒక్క వాక్యం, ఒక్క ప్రసంగమే వారి హృదయాల్ని ఏమండి, దేవుని వాక్యము అన్ని శరీరంలో అన్ని పార్ట్లోకి వెళ్ళుద్ది. అంతగా స్పీడ్గా వెళ్ళే ఆయుధం ఎక్స్రే కిరణాలు కూడా అంత వేగంగా వెళ్ళవు. దేవుని వాక్యం అంతగా శోధించుద్ది. నీలో ఉన్న దేవునికి అంగీకారం లేని జీవితాన్ని అంతటినీ ఖండించి పరిశోధించి శోధించుద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యానికి విలువిద్దాం. ఏమండి, చూడండి, దేవుని వాక్యం యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవునికి స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చాలు. దేవునుడా, దేవునికి స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాము యొక్క నామము, అబ్రహాము యొక్క పేరును గురించి నేను 7 విషయాలు చెప్తాను. పేరులో బైబిల్లో ఏ విషయాన్ని ధ్యానించినా అది గొప్ప అర్థము, ఆత్మీయత బయటకు వస్తుంది. కాబట్టి అబ్రహాము దేవునికి స్నేహితుడని, ఏమండి, దేవునికి స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవునిరా, అబ్రహాము చూచినట్లయితే విశ్వాసులకు తండ్రి. అబ్రహాము గొప్ప విశ్వాస వీరుడు, విశ్వాసము దేవునితో నడిచినటువంటి వాడు. మరొక మాట, అబ్రహాము మనందరికీ తండ్రి. నువ్వు రక్షించబడగానే నువ్వు కూడా వెంటనే, నువ్వు ఈమెను కూడా అబ్రహాము కుమార్తె, ఇతను కూడా అబ్రహాము యొక్క కుమారుడు అని ఎంచబడతాం. ఏమండి, అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. అబ్రహాము అట దేవునియందు విశ్వాసం ఉంచగానే అతడు నీతిమంతుడిగా మారిపోయట. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. మనం కూడా విశ్వాసం ఉంచుతున్నావు. నువ్వు నీతిమంతురాలుగా, నీతిమంతుడుగా నువ్వు మార్చబడుతున్నావా? విశ్వాసం ఉంచటమే నీతిగా, అతడు నీతిమంతుడిగా మారిపోయాడు. దేవుని అందు అంత విశ్వాసాన్ని, సంపూర్ణమైన విశ్వాసాన్ని దేవుని ఎడల కనపరిచాడు. దేవునిడా, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. అయితే దేవునికి స్నేహితుడిగా ఎంచబడ్డాడు, దేవుని స్నేహితుడిగా అతడు పిలవబడ్డాడు. మనం కూడా దేవుని స్నేహితుడిగా మనం మార్చబడాలి అంటే, మీరు చూడండి దేవుని వాక్యంలో, దేవునిడా యెహోను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినలా మీరు నాకు స్నేహితులై ఉందురు. మనము కూడా దేవుని స్నేహితులుగా మార్చబడాలి అనంటే, దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ మనము గైకొన్నప్పుడు మనము కూడా, నువ్వు కూడా స్నేహితురాలుగా, స్నేహితుడుగా నువ్వు మారిపోతావు. దేవునిడా, అబ్రహాము దేవుడు ఆజ్ఞాపించినవన్నీ కూడా చేశాడు. అబ్రహామా నీ దేశాన్ని విడిచిపెట్టాడు. అబ్రహామా నీ బంధువులందరినీ విడిచిపెట్టేశాడు. నేను నీ చూపించిన ప్రాంతానికి వెళ్ళు, బయలుదేరాడు. దేవునిరా, మధ్యలో లోతును విడిచిపెట్టాడు. మరొక మాట, హాగర్ని విడిచిపెట్టు, ఇస్మాయిల్ని విడిచిపెట్టు, విడిచిపెట్టేశాడు. చివరికి నీ కుమారుడైన ఇస్సాకును కూడా మోరియా పర్వతం దగ్గరకు వెళ్ళి నా కొరకు బలర్పించు అంటే, చిత్తము ప్రభువా అలాగే అని తెల్లారిపాటికి బయలుదేరి వెళ్ళిపోయట. దేవుడిరా,
దేవుడు ఆజ్ఞాపించినవన్నీ కూడా అబ్రహాము చేస్తూ వచ్చాడు. దేవుడు నీకు ప్రతిరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, నువ్వు అనుసరిస్తున్నావా? అనుసరించిన వాడే, అనుసరించిన వ్యక్తే దేవునికి స్నేహితుడిగా ఉంటాడు. అనుసరించకుండా, దేవుని మాట నువ్వు ఫాలోఅప్ చేయకుండా దేవుని స్నేహితురాలుగా నువ్వు మార్చబడలేవు. ఇదిగో నీ గర్ల్ ఫ్రెండ్ను విడిచిపెట్టాయా? నీ బాయ్ ఫ్రెండ్ను విడిచిపెట్టు, విడిచిపెట్టావా? బాప్తీసం తీసుకోమని దేవుడు చెప్తున్నాడు, తీసుకుంటున్నావా? దేవునిరా, దేవుని యొక్క దశమ భాగం దేవుడు తీయమని చెప్తున్నాడు, నువ్వు తీస్తున్నావా? డబ్బుకు ప్రాముఖ్యతనిస్తున్నావా? దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నావా? దేవునికి ప్రాముఖ్యతనిచ్చేవాడు డబ్బుని ఏమాత్రం ప్రేమించడు. మా నాన్నగారు ఉన్నాడు, దేవుడు ఒక సమయంలో చెప్పాడు, ఇగో ఆదాం, నేను ఒక పల్లెటూరు ప్రాంతం లేకపోతే అరణ్య ప్రాంతంలోనికి నేను పిలుస్తున్నాను. లోబడి మా నాన్నగారు 5 పిల్లల్ని వేసుకుని వచ్చేసాడు విశ్వాసంతో. దేవుడిరా, దేవుడు ఒక సమయంలో నా నీ పొలం నాకు ఇస్తావా అని అంటే, ప్రభువా నువ్వు ఏదైతే అడుగుతావో, ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో దాన్ని ఇవ్వటం నాకు సిద్ధమే. దేవుని కొరకు పొలాన్ని కూడా, ఒక ఎకరం పొలం ఉంటే అమ్మేసి దేవుని సేవకుడికి ఇచ్చేసాడు. దేవుని నామానికి స్తోత్రం. దర్శనం ద్వారా, దేవుని వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు మా నాన్నగారు దేవునికి లోబడ్డాడు. దేవుడిరా, నువ్వు దేవుని స్నేహితుడుగా స్నేహితురాలుగా నువ్వు మార్చబడాలంటే ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటినీ గైకొనాలి. మీరు గమనించరా, మీరు యెషయా గ్రంథం 41:8 నా సేవకుడైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఏమండి, యెషయా గ్రంథంలో కూడా నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడు అబ్రహాము. ఎంత లోబడ్డాడండి. దేవుని మాట వింటున్నావా తల్లి? విను, ఎక్కడి అయినా విను. దేవుడు నిన్ను ఆకాశ నక్షత్రాలు వలె, సముద్ర తీరమందలు ఇసుకురేణు వలె నీ జనాంగాన్ని దేవుడు ఆస్వాదించాలని కోరుకుంటున్నాడు. ఎవరైతే దేవునికి, దేవునిలో ఏమండి శక్తి లేనట్టుగా ఉంటూ ఉంటుంది దేవుని మాట వినేటప్పుడు, ఏంటి ఎట్లా చెప్తున్నాడు దేవుడు, నువ్వు ఏమి ఆలోచించొద్దు, ఏమండి కళ్ళు మూసుకొని దేవుడు చెప్పినట్లుగా చేయి, దేవుని యొక్క శక్తిని నువ్వు చూస్తావు, దేవుని యొక్క తోడు నువ్వు చూస్తావు, దేవుడు నీతో ఉండటం నువ్వు చూస్తావు. దేవుడు చెప్పినట్లుగా చేసినప్పుడే దేవుడు నీతో కదులుతాడు, దేవుడు నీకు తోడై ఉంటాడు. ఇహలోకపు స్నేహితుడైనా కొన్ని సమయాల్లో విడిచిపెట్టేస్తాడు, కానీ మన స్నేహితుడున్నాడే, నీతో నీడ, నీ ప్రక్కన నీడ ఉన్నట్లుగా నీతో ఆయన నడుస్తాడు. దేవుడిరా, ప్రయాణమై వెళ్తున్నప్పుడు, ఇంటిలో ఉన్నప్పుడు, నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు దేవుడు నీతో నడుస్తాడు, స్నేహితుడిగా ఉంటాడు. ఇహలోక స్నేహితులు నమ్మదగిన వారు కాదు, వారు స్వార్థముతో ఉన్నవారు. కానీ ఆత్మస్వరూపిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, నమ్మదగిన స్నేహితుడుగా నీతో నీ హృదయంలో ఆలోచన కూడా గమనించేవాడు. దేవుడిరా, నీకు సహాయం చేసేవాడు. మన యొక్క జీవితంలో నీకు స్నేహితుడు ఎవరు? యేసయ్య స్నేహితుడిగా, ఒంటరిగా సమయంలో నీతో నీ విషయాన్ని కూడా పంచుకునేటటువంటి వాడు మన స్నేహితుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ సమయంలో దేవుడు ఆజ్ఞాపించిన వాటన్నిటి నువ్వు చేస్తే ఆయన నీతో స్నేహం చేస్తానికి వచ్చేస్తాడు. దేవుడిరా, బ్లైండ్గా కళ్ళు మూసుకుని చెయ్యి. దేవుని వాక్యం ఏం చెప్తుందో, దర్శనం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడో చెయ్యి. దేవుడు నీ దేవుని శక్తిని చూస్తా, దేవుని మహిమను చూస్తా, దేవుని కృపను పొందుకుంటా, దేవుని యొక్క అభిషేకం నీ మీద ఉంటుంది. నువ్వు ఒంటరిగా దేవుడిని విడిచిపెట్టడు, ఒంటరిగా దేవుడిని విడిచిపెట్టడు. ఆయన నీతో కదులుతాడు. మంచిది. రెండో మాట, అబ్రహాముకి మొదటి పేరు దేవుని స్నేహితుడని పేరు. అబ్రహాముకి రెండవ పేరు ఏంటి అంటే, చూడండి, అబ్రహాము 23:7 అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి. దేవుడిరా, అప్పటికే శారా చనిపోయింది. అబ్రహాము లేచి హేతు కుమారుల
సాగిల పడ్డట దేవుడా సాగిల పడటం అంటే పూర్తిగా ఏమండి దాసుడుగా మార్చబడ్డాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. అబ్రహాములో మరొక పేరేంటి అంటే దాసుడు యొక్క లక్షణము అబ్రహాములో ఉన్నాయి. దేవునా మనకు స్తోత్రం చెప్పండి. లోబడే గుణం, లోబడే గుణం, తగ్గింపు, తగ్గింపు గుణం, వినయము, విధేయత, తగ్గింపుతో తగ్గింపు తత్వం గలవాడు అబ్రహాము. మీరు ఎప్పుడైనా మోషేను చూచాము ఒక సమయంలో, మోషే ఒకప్పుడు మారు మనసు పొందిన క్రొత్తలో దేవుని కొరకు ఏదైనా చేయాలనుకున్నాడు. ఐగుప్తీయుడిని ఏమండి ఐగుప్తీయుడు హెబ్రీయుడిని కొడుతూ ఉంటే వెళ్ళి వెంటనే ఐగుప్తీయుడిని చంపేశాడు, ఇసుకలో పాతి పెట్టేశాడు. దాని ద్వారా వచ్చింది ఏంటో తెలుసా, 40 సంవత్సరాలు అందరినీ విడిచిపెట్టాల్సి వచ్చింది. తన తండ్రిని, తల్లిని, తన దేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. అరణ్యంలో 40 దినాలు 40 సంవత్సరాలు గొర్రెలుగా కాయాల్సి వచ్చింది. మిద్యాన అరణ్యానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తర్వాత మోషే తెలుసుకున్నాడు, అయ్యో నా కోపాన్ని నేను ప్రదర్శించకూడదు, ఒకవేళ నేను కోపాన్ని ప్రదర్శిస్తే దేవునికి దూరమైపోతా, నా యొక్క తల్లిదండ్రులకు దూరమైపోతా, కోపాన్ని ప్రదర్శించకూడదు. కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం ప్రారంభించాడు, గర్వాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం ప్రారంభించాడు. ఏమండి మనము కోరాహు, దాతామ, అభిరాములు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే వెంటనే సాష్టాంగ పడిపోయాడట. తల్లి, నీ ఇంట్లో ఘర్షణ వాతావరణం ఉందా, అయితే నువ్వు గర్విష్ఠిగా ఉంటాను బట్టే ఇంట్లో పాట్లాట. నువ్వు దాసుడాలువుగా ఉండాలి, దాసుడువుగా ఉండాలి. యేసు ప్రభు మనం ఈ లోకంలోనికి వచ్చినప్పుడు దాసుడిగా తను తాను తగ్గించుకొని పరిచర్య చేసేవాడిగా మారిపోడండి. దేవునా మనకు స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు తన శిష్యుల దగ్గరికి వెళ్ళి శిష్యుల పాదాలు కడిగాడట. ఎంత తను తానుగా ఏమండి ఆకాశ మహాకాశములో పట్టజాలంత గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు తను తానుగా తగ్గించుకొని మరణము పొందినంతగా మన కొరకు ఆయన విధేయత చూపించాడు. అబ్రహాము హేతు కుమారులకు సాష్టాంగ పడ్డాడట. తల్లి, నేను కూడా మా నాన్నగారు ఇల్లు ఎల్లప్పుడూ తగ్గించుకుంటూ ఉండేవాడు. తగ్గింపే, ఒక వ్యక్తి తగ్గించుకుంటే హెచ్చించబడతావు దేవునిలో. లోకంలో అయితే నువ్వు ఎంత హెచ్చించుకుంటావో అంత హెచ్చించబడతావేమో, కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత తగ్గించుకోవాలి. దేవుడా నేనైనా కుర్చీలో వేయాలి. నేను కూడా, నేను దాసుణ్ణి మీ అందరికీ, నేను కమాండ్ చేసే వ్యక్తిని కాదు. మీకు మంచి నీళ్ళు ఇవ్వాలి, కుర్చీ ఇవ్వాలి, వెయ్యాలి. ఎందుకంటే నేను కూడా ఒక దాసుడిగా నేను పిలువబడ్డా. నేను ఎవరంటే గాడ్ సర్వెంట్, నేను ఒక దాసుణ్ణి, నేను యజమానిని కాదు దేవుని కొరకు. అలాగే నీ కుటుంబంలో నువ్వు ఒక దాసురాలువుగా ఉండాలి, దాసుడువుగా ఉండాలి, పరిచర్య చేయాలి. నా భార్య అయినా సరే ఆమె ఎంతగానో ఏమండి స్తుతి ప్రార్థనకు వచ్చినా కుర్చీ మీద కూర్చోమంటే కూర్చోదు, తగ్గించుకొని ఏమండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఒక్క ఆత్మ చాలా విలువైంది. మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇతరులకు సేవ చేసేవాళ్ళం, సేవ చేసేవాళ్ళం. ఏమండి శిష్యుల పాదాలు కడిగాడట. ఆయన గురువేంటి, శిష్యుల పాదాలు పట్టుకోవటం ఏంటి? యేసు ప్రభులో ఈసమంతా గర్వం కానీ, అతిశయం కానీ, ఏమండి కోపం కానీ లేదండి. అందుకే మనం ఏమండి పావురం వలె నిష్కపటులుగా ఉండాలి, పాములు వలె వివేకంగా ఉండాలి. దేవుడిరా నేను కూడా నా నాన్నగారు ఏమండి నేను ఎంత తగ్గించుకుంటే అంతగా నా సంఘాన్ని నేను కాపాడుకోగలుగుతాను. ఏ ఒక్క వ్యక్తిని తృణీకరించటం అది నా వల్ల, నా నేను చేయకూడదు ఆ పని. దేవుని నామాన్ని స్తోత్రం చెప్పండి. అబ్రహాము తను తానుగా సాష్టాంగ పడ్డాడు, దాసుడుగా మార్చబడ్డాడు. నేను దావీదుని గురించి చెప్పా, దావీదు దాసుడుగా ఏమండి తండ్రి, తల్లి, లేకపోతే అన్నదమ్ములు అందరూ తృణీకరించినా తన డ్యూటీ తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు.
తన బాధ్యత తను బాధ్యతగా వ్యవహరించడం ప్రారంభించాడు. నీ ఇంటిలో ఏమండి, నువ్వు పరిచర్య చేసే వ్యక్తిగా ఉండాలి. ఎవరి కాళ్ళు తగ్గించుకొని మన ప్రభువు మనల కొరకు తగ్గించుకున్నాడు. నేను కూడా తగ్గి ఉండాలి. గర్వం, అతిశయం, కోపం ప్రదర్శించే వ్యక్తివిగా నువ్వు ఉండకూడదు అనే మాట నేను మనవి చేస్తున్నాను. ఏమండి, అబ్రహాముకి మరొక ఏంటంటే, అతడు అబ్రహాము లేచి ఆ దేశ ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి, ఏమండి, అబ్రహాములో నిజమైన సేవకుడు కనిపిస్తాడు. అబ్రహాములో తగ్గింపు తత్వం కనిపిస్తుంది. తగ్గించుకుంటున్నావా తల్లి? నీ భర్త ఏదైనా మాట అంటే లేవద్దు, తగ్గించుకో. ఏమండి, నీ భర్త ఒకవేళ అన్నా అనకూడని మాట అన్నా సరే, నువ్వు మళ్ళా పోట్లాట రేకెత్తించే వ్యక్తివిగా ఉండొద్దు. సమస్యను నువ్వు అణిచివేయాలి. నీ అత్త ఏదైనా కోడలుగా నిన్నంటే అత్త మీద లేవబాకు, నీ కోడల మీద లేవబాకు. ఏమండి, చింత తచ్చినా పులుపు సావదు అన్నట్టుగా ఇంకా సావలా. ఏమండి, నువ్వు ఆత్మీయతలోనికి రాలా, వాక్యం నీకు అర్థం కాల, వాక్య రసం నీకు నీలోకి రాలా, నీ మనసులోకి రాలా, నీ ఆత్మను శుద్ధి చేయలా, నీ అత్త విషయం వ్యతిరేకంగా మాట్లాడుతున్నావంటే నువ్వు ఇంకా మారలా, నీ కోడల విషయం వ్యతిరేకంగా మాట్లాడుతున్నావంటే నువ్వు ఇంకా మారలా. ఏమండి, మార్పు లేని స్థితిలో నువ్వు ఉండొద్దు, తగ్గించుకో. అబ్రహాము దేవుని స్నేహితుడు బా. అబ్రహాము తగ్గింపు తత్వం గలవాడు, దాసుని యొక్క తత్వం గలవాడు అబ్రహాము. మూడో మాట చెప్తున్నా దేవునిరా, మన యొక్క జీవితాల్లో మూడో మాట చెప్తూ చూడండి. దేవుని యొక్క వాక్యంలో దేవునిరా ప్రాముఖ్యంగా ఆదికాండము 20:7 కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త. చాలు దేవునిరా, అతడు నీ కోసం ప్రార్థన చేయను. దేవునామానికి స్తోత్రం, దేవునామానికి స్తోత్రం. ఒకటి, అబ్రహాముకి పేరేంటి అంటే దేవుని స్నేహితుడు. రెండవది, అబ్రహాముకు అబ్రహాము ఏంటి పేరేంటి అంటే సాష్టాంగపడే మనసు గలవాడు, దాసుడు, తగ్గింపు తత్వం గలవాడు. మూడవది, అబ్రహాము ప్రవక్త. దేవునిరా, ప్రవక్త అంటే ప్రవచించేవాడే కాదు, ప్రార్థించేవాడు. అతడు నీ కోసం అభిమేలేకు, ఏమండి, అతడు ప్రవక్త, అతడు నీకోసం ప్రార్థన చేస్తాడు. ఏమండి, ప్రవక్త అంటే ప్రార్థనాపరుడు. అబ్రహాము గొప్ప ప్రార్థనాపరుడు. నీ జీవితంలో దేవునిరా, మన యొక్క జీవితంలో ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. విశ్వాస అనుభవంలోనికి మీరు ప్రవేశించిన వెంటనే, మారు మనసు బాప్తీసం పొందిన తర్వాత ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు పట్టుకోవాలి. నువ్వు ఎంతగా కన్నీరు గార్చి ఒంటరిగా వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సంఘపరంగా నువ్వు ప్రార్థిస్తావో అప్పుడే విజయము పొందుతావు. దేవునిరా, యేసు ప్రభు కూడా ఏమండి ప్రార్థన చేశాడు. సమయాలను గురించి, ప్రార్థించిన వారిలో సమయాలు ఉండెను అనే మాట చూస్తాము. సమయాలు గొప్ప ప్రార్థనాపరుడు. అందుకే దేవుడు సమయాలకు తోడుగా ఉన్నాడు. సమయాలు ప్రార్థనాపరుడు. దేశము కొరకు ప్రార్థించాడు, ఇశ్రాయేలుకు క్షేమం కోసం. యిర్మీయా కూడా గొప్ప ప్రార్థనాపరుడు. అతడు తల జలమయముగా ఉండేదట, కళ్ళు కన్నీటి ఊటగా ఉండేదట, ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండేవాడు యిర్మీయా. ఒక దేశానికి ఆశీర్వాద కారకులుగా వారు ఉన్నారు. విలాపము అనే మాట కూడా యిర్మీయాకి పెట్టబడింది. విలాపం ఏమండి, యేసు ప్రభువును కూడా నన్ను ఎవరని మీరు అనుకుంటున్నారయ్యా అంటే, కొంతమంది యిర్మీయా అనుకుంటున్నారయ్యా. యిర్మీయా అంటే ప్రార్థనాపరుడు, తల జలమయముగా, కన్నీళ్ళు కళ్ళు కన్నీటి ఊటగా ఉండేయట. అందుకే యేసు ప్రభు కూడా శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనతో కన్నీళ్లతో, ఏమండి, మహారోదనతో కన్నీళ్లతో తను రక్షించువానికి ప్రార్థనలు యాచనలు సమర్పించాడు.
ప్రార్థనా పరుడు యేసు ప్రభు. పావురపు పావురములో కళ్ళముటి కన్నీరు ఉండదట. దేవుని మీద ఆధారపడేవారు కన్నీరుగా అరుస్తారు. దేవుని ఆత్మీయంగా నేను జీవించాలి, దేవునికి ఇష్టడాలుగా ఇష్టడిగా నేను జీవించాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేయాలి. దేవునికి అంత దగ్గరగా ఉండేవారే ప్రార్థనా పరులుగా ఉంటారు. ప్రార్థన చేస్తే సాతానుని ఎద్దుకు రాడు, నిన్ను ముట్టుకోడు, లోకముని ఎద్దుకు రాదు. ప్రార్థనా పరుడు అంటే సైతాను భయపడిపోతాడు. యహలోకములో భయంకరమైన అత్యాధునిక దేశంలో మనం నివసిస్తున్నాం. దేవుని తోడు కావాలి. ప్రవక్త అంటే ప్రవచించడం కాదు, ఏమండి, ప్రార్థన చేయాలి. అతడు ప్రార్థన చేస్తే బ్రతుకుతారయ్యా, నువ్వు బ్రతుకుతావు, నీ భర్త బ్రతికించబడతాడు, నీ బిడ్డలు క్షేమంగా ఉంటారు. దేవుని కావుదల నీ ఇంటి చుట్టూ ఉంటుంది. నీ బయటకు వెళ్ళినప్పుడు నీకు దేవుడు తోడై ఉంటాడు, ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. భద్రత దేవుని కావుదల నీ ఇంటికి ఉంటుంది. ఎప్పుడు మర్చిపోబాకు, అబ్రహాము ప్రవక్తగా ఎంచబడ్డాడు, దావీదు ప్రవక్తగా ఎంచబడ్డాడు, యేసు ప్రభు ప్రవక్తగా ఎంచబడ్డాడు. ప్రార్థన చేశారు. నువ్వు నీ తల్లిగా నువ్వు ప్రార్థిస్తున్నావా? నీ బిడ్డల క్షేమం కోసం, నీ బిడ్డల యొక్క భద్రత కోసం, నీ బిడ్డల యొక్క ఈ లోకంలో కొట్టుకుని పోకుండా. ఈ లోకంలో బహు కల్మషము ఈ లోకంలోకి వచ్చేస్తుంది, అయితే పవిత్రంగా మనం ఉండాలి. నాలుగవది, అబ్రహాం యొక్క జీవితంలో మరొక పేరేంటయ్య అంటే, ఆది కాండము 23:5 హేతు కుమారులు అయ్యా, మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజు అయి ఉన్నావు. ఏమండి, అబ్రహాము ఎవరయ్యా అంటే మహారాజు. బయట ఏమండి అబ్రహాము ఎవరు, అబ్రహాముకు పేరేంటయ్యా అంటే అతడు మహారాజు. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని నామ స్తోత్రం చెప్పండి. దేవుడు కలిగిన జనాంగము, దేవుడు అన్నిటిలో వృద్ధి చేశాడు. దేవుడు కలిగిన జనాంగాన్ని ఎవరికి, యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుని యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు. నువ్వు తలగా ఉంటావు, నీ ప్రక్కవాడు నీకేంటయ్యా, నువ్వు మహారాజువి. రాజైన దేవుడు నీకు తోడుగా ఉంటే నీతో అనరా మాట, నువ్వు గొప్ప భాగ్యవంతురాలివి, నువ్వు గొప్ప అదృష్టవంతురాలివి. నీ మాట తీరు, నీ ఆఫీసులో, నీ స్కూల్లో, నీ మెయింటెన్స్, మీ యొక్క ప్రవర్తన చూసి ఇలాంటి క్యారెక్టరు నేను ఎప్పుడు చూడలే. ఎలా పొందగలిగావు ఆ పరిశుద్ధుడైన దేవునితో నేను సహవాసం చేయటాన్ని బట్టి ఇలాంటి మంచి మనసు దేవుడు నాకు ఇచ్చాడు. ఇలాంటి విజయవంతంగా నేను జీవించగలుగుతాను. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ లేడు, ఒక గర్ల్ ఫ్రెండ్ లేదు అని నేను చెప్పగలరు? ఎవరూ లేరు, దేవుడు ఒక్కడే నాకు. నేను నా తల్లిదండ్రులు నన్ను చదువుకు పంపిస్తున్నారు. చదువు మీదే దృష్టి, మరొక దాని మీద నేను దృష్టి పెడతలేదు. మమ్మల్ని నడిపించే ఒక కాపరు ఉన్నాడు, దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన వాక్యం మా మధ్యలో ఉంది, ఆయన వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నాను. దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, దేవుడు నన్ను ఒంటరిగా నన్ను ఎప్పుడు పంపల. బాయ్ ఫ్రెండ్ కన్నా నా దేవుడు గొప్ప స్నేహితుడిగా నాతో ఉన్నాడు. గర్ల్ ఫ్రెండ్ కన్నా నా దేవుడు మంచి స్నేహితుడిగా ఉన్నాడు. దేవుడు నా మనస్తోత్రం చెప్పండి. నువ్వు మహారాజువయ్యా, హేతు కుమారులు అంటున్నారట. నువ్వు మరి ఒక మాట, దేవుని వాక్యంలో 1 తిమోతి 3:7 మరియు అతడు నిందపాలై అపవాది సాతాను ఊరిలో పడిపోకున్నట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. ఏమండి, మంచి సంగము వెలుపల సంగములో కూడా మంచి పేరు నువ్వు పొందాలి. ఏమా, గొప్ప ప్రార్థన పడాలి, నీతిగా జీవిస్తాను. సంగము వెలుపల కూడా ఆయనకి మనం చెప్పనవసరంలా, ఆయనే మనకు చెప్తాడు. అబ్రహాము కలిగి ఉన్న ఆ మహారాజు అని ఆయన అందరి చేత అభిమానించబడ్డాడు, పొగడబడ్డాడు. ఏమండి, దేవుడు ఆయన్ని తలగా నిలబెట్టాడు. అందరికి నా వందనాలు, అయ్యగారమ్మ గారికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మరి అది చూస్తేనేమో వ్యాపారం ఇంకా ఆ నెలలో ఇక లాస్ట్ అన్నమాట.
అది కనుక నాలుగు రోజులు ఆ 15 రోజులు చేయకపోతే చాలా భారం మా నెత్తిన పడిపోయేది. కనీసం 3-4 లక్షలన్నా మేము కట్టాల్సి వచ్చేది. అలాగైనా సరే అంత జ్వరం వచ్చిన ప్రార్థన చేసుకుంటున్నాను, అయ్యా నువ్వే తగ్గిస్తావు నాయన, అన్ని మా పరిస్థితులు తెలిసిన దేవుడు నాయన, నువ్వు ఆది నుంచి అంతవరకు ఉన్న దేవుడు నాయన అని ఎంతో ప్రార్థన చేసుకున్నాను. అలాగే చేతికి ఎంత సెలైన్లు పెట్టినా సరే 15 రోజులు అంటే ఎక్కినాయండి, ఇంజక్షన్లు దానికి 2, దీనికి 2, దానికి 2, ఉదయం సాయంత్రం ఎక్కుతున్నా సరే అలాగే బండి తోలుకుంటా పోయి 10 కిలోమీటర్లు 15 రోజులు పోయి కలెక్షన్ చేసుకొని అయ్యి తీసుకొచ్చి కట్టాడు దేవుడు. దాన్ని బట్టి వానర కట్టాల్సిన రూపాయతో సహా కట్టేశామండి. మన లాభం విషయం పోయినా సరే తన నెత్తిన పడుకోకుండా చూసుకున్నామండి. అలాగే నా భర్తకి నా కుమారుడికి చాలా ఆరోగ్యం వచ్చింది. తిరిగి మళ్ళీ జూన్ 1 10వ తారీఖు ఇంటికి వచ్చాను. జూలై నెలలో 20 గొప్ప కార్యం చేశాడు. ఆ కార్యం ఏంటంటే మరి నా చెల్లెలు శిరీష ఆమె 4వ కుమార్తె, మేము 4 ఆడపిల్లల మమ్మోళ్ళకి. ఇంకా తన విషయంలో అయితే గత 5 సంవత్సరాలుగా మేము పోరాడుతూనే ఉన్నాము. ప్రతి సమస్య ప్రతి మాటకి దేవుడే సమాధానం ఇచ్చాడు. అసలు తన వివాహం విషయం గురించి అయితే మేము ఎంతగానో బాధపడి అసలు ఎంతగానో మేము 3 అక్కచెల్లెం అయితేనే మా తండ్రి అయితేనే తల్లి అయితేనే మా బంధువులు అయితే చాలా వరకు పోరాడి పోరాడి పోరాడుతూనే ఉన్నాం. గత 5 సంవత్సరాలుగా తను నా వెంబటే మంచర్చికే వచ్చింది, చాలామందికి తెలుసు. తను ఇంకా ప్రార్థన చేసుకుంటా ఉన్నాం, ఏకాంత ప్రార్థనకి వెళ్ళేది, దసరా ప్రార్థన, ఏ ప్రార్థన సరే విడిపించకుండా చేసుకునేది. రాకుండా మాట ఒకటి వచ్చింది, ఆ మాటను బట్టి మరి అది మంచో చెడో తెలియదు, దానివల్ల అది నిజమో అబద్ధం కూడా తెలియదు. అయినా సరే చాలామంది చాలా మాటలుగా ఎగిలి మాటలుగా ఏదో ఇంక నీ పెళ్ళయిద్దా కాదా చేయదా అవ్వదు నువ్వు అలాగే ఉండిపోతావు చాలా మాటలు బట్టి కృంగదీశారు. ఆ క్షణంలో మరి తను ఏమైపోయిద్దనే కన్నా ఏం చేసుకుంటుంది ఏమన్నా కొద్దిగా భయంతో ఉన్నాము. అలాగ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. నన్ను నా సంఘాన్ని పట్టి నా సంఘ ప్రజలు పట్టి చేసిన ప్రార్థన వల్ల జూలై 20 మరి తన వివాహం చాలా గొప్పగా జరిగింది. తను అన్ని జనుడైనా సరే గొప్పగా జరిగింది. అది ఇంకా మేము ఊహించలేము, మాకు కలగానే ఉండిపోయింది. అలాగ వివాహం చాలా గొప్పగా జరిగింది. అంతా మా అయ్యగారి ప్రార్థన, అమ్మగారి ప్రార్థన, వాళ్ళందరూ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తను చెప్పింది మరి నా జీవితంలో ఈ గొప్ప కార్యాలు చేసిన దేవుడికి మరి నేను నా సంఘం ఎదుట సాక్ష్యం చెప్పాలని అనుకున్నాను. పోయిన వారం మరి నాకు కుదరలేదు, మరి ఈ వారం అయితే చెప్తున్నాను. మరి మీ ముఖ్యంగా మీకు చెప్పాలి, నేను ఎవరికి చెప్పినా చెప్పకపోయినా మరి మీ అందరి ప్రార్థనలు బట్టి దేవుడు మాకు గొప్ప కార్యాలు చేశాడు. అలాగే నా భర్త మరి ఏజెన్సీలో వ్యాపారం చేయడానికి వెళ్ళాడు. మళ్ళీ మరి తన వ్యాపారాన్ని బట్టి మరి కొద్ది జ్వరాలు గిరాలు కొద్ది చాలా ఎక్కువ, మరి దాన్ని బట్టి కూడా విడుదల దయచేయాలని. వ్యాపారం గురించి ప్రార్థన చేయండి, నా చిన్న బిడ్డల గురించి ప్రార్థన చేయండి. వారు మళ్ళీ రోడ్డు దాటి మరి స్కూల్కి వెళ్తున్నారు. మరి సంవత్సరం మొత్తం వాళ్ళ చుట్టూ మరి కంచె కాపుదలు ఇచ్చిన ఉన్నది కాపుదలు ఉంచాలని, నా గురించి నా ఆత్మీయులని ఎదగాలని, నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించిన